రత్నం పాస్టర్ గారికి సమర్పిస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 15 రోజులు ఉపవాస ప్రార్థనలో మేము కూడా ఈ విధంగా మిమ్మల్ని చూడటానికి, ఈ ఆరాధనలో పాల్గొనడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడింది, ఒక భయంకరమైన మృగాల మధ్య, సింహాల మధ్య పడవేయబడినప్పుడు దానియేలు రాజుగారు ఒక మాట చెప్తాడు, ఒక మంచి మాట చెప్తాడు. ఏమనంటే, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను. అనుదినము, అక్కడ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అనుదినము, ఎవ్రీడే, ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి గంట నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్నేం చేస్తాడు, రక్షిస్తాడు. అప్పుల నుంచి రక్షిస్తాడు, వ్యాధుల నుంచి రక్షిస్తాడు, సమస్యల నుంచి రక్షిస్తాడు. మీరు అనుదినం వస్తున్నారు చూసారా, ఏదో ఒక మేలు జరగకుండా నీ జీవితంలో ఉండదు. హల్లెలూయా. నిజంగా రాజుగారు చెప్పినట్లే తెల్లారి చూస్తే మృగాలు ఏమాత్రం ఏమీ చేయలేకపోయినాయండి, క్షేమంగా ఆ సింహాల మధ్య నుంచి బయటపడ్డాడు. చప్పలు కొట్టి ప్రభుని మహిమపడ్డాడు. అవును, మనం అనుదినము మీరు చక్కగా దేవుని స్తుతిస్తున్నారు, అనుదినము వర్తమానాలు వింటున్నారు, అనుదినము అన్నయ్య గారు ఉదయకాలంలో అందించే వర్తమానాలు వింటున్నారు, ఆశీర్వదించబడతారు. అయితే ఈరోజు దేవుని సేవకులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. పరిశుద్ధరాజు అయ్య గారు, వారు మా మామయ్య గారి సంఘానికి మరి సంఘ కాపురిగా ఉంటున్నారు, మా మామయ్య గారు సంఘానికి వెళ్తారు. ప్రిలారా, చాలా అద్భుతమైనటువంటి పరిచర్య, వారు దేశ దేశాల్లో వాడబడుతూ దేవుని కొరకు చాలా బలంగా వాడబడుతున్న మంచి దైవజనులు. నేను చాలా ప్రేమించే దైవజనులు. ఆయన చూసి, ఆయన కష్టపడుతున్న విధానం చూసి నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. అయ్యగారు మా ఇంటికి రాగానే ఆ కాళ్ళు చూసా, అసలు ఏంటి అని చెప్పేసి ఆయన మొహం చూడలేదు కానీ ఆయన కాళ్ళు చూసా, ఇంతలా ఉబ్బిపోయి ఉన్నాయి. అయ్యగారు మీ కాళ్ళు చాలా వాసిపోయి ఉన్నాయి, అసలు మీరు అసలు రెస్ట్ లేకుండా సువార్త పరిచర్యలో మీరు వెళ్తున్నారు, కాస్త రెస్ట్ అనేది తీసుకోండి అంటే, మీ కాళ్ళు ఇవ్వండి మేము కొంచెం ఆయిల్ రాస్తామంటే అస్సలు ఒప్పుకోలే. బలవంతంగా ఆ కాళ్ళని తీసుకుని ఆ టేబుల్ మీద పెట్టి ఆయిల్ రాయటం జరిగింది అన్నమాట. అంత విరామ లేని పరిచర్య దైవజనులు చేస్తూ ఉన్నారు. పక్కన బైబిల్ కాలేజ్, దేశానికి అనేక మంది గొప్ప ఉజ్జీవమైనటువంటి దైవ సేవకులను తయారు చేసే ఒక మంచి కళాశాల దైవజనులు నడిపిస్తున్నారు. చప్పలు కొట్టి దేవుని మహిమపరుదాం. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని ఉద్యోగం వచ్చేంత వరకు బాధ్యత వాళ్ళదే. అంత గొప్ప పరిచయం, ఆర్ఫనైజ్ చక్కగా నడిపిస్తూ ఉన్నారు, హాస్టల్ ఉంది, చాలామంది పిల్లలు మంచి ఉన్నతమైన చదువులు దైవజనులు చదివిస్తూ ఉంటున్నారు. ఇంతకు ముందే ఒక తల్లిగారు మా ఇంటికి వస్తే వాళ్ళ పాప చోట బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అయితే అయ్యగారు రికమెండేషన్ ద్వారా వెళ్ళింది. అయ్యా కొంచెం ఫీజు ఏమన్నా తగ్గించమని అడగండి అయ్యగారు అని అంటే, ఆయన అడిగేది ఏంటమ్మా, నేనే నీకు 10,000 ఇస్తాను, మీ అమ్మాయికి 4 సంవత్సరాలు 40,000 ఇస్తానని చెప్పి నీ హ్యాపీగా వెళ్ళిపో అన్నారు. హల్లెలూయా. చాలా సంతోషం అనిపించింది ప్రియులారా. అట్లాగున్న ఆర్ఫనైజ్, అంత మాత్రమే కాకుండా అయ్యగారు ఏమన్నారంటే, నా పేరు మాత్రమే చెప్పమన్నారు, ఇవన్నీ చెప్పొద్దన్న. ఇంకొక విషయం ఏంటంటే ప్రియులారా, సువార్త సభలు ఇంచుమించు 50 లక్షలు ఖర్చు అవుద్ది 4 రోజుల సువార్త సభలు. ప్రపంచంలో వాడబడుతున్న దైవజనులు చక్కగా తీసుకుని వచ్చి సువార్త ప్రజలకు, అనేక మందికి సువార్త వెళ్ళాలని సువార్త సభలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రియులారా, వృద్ధులకు ఆర్థిక సహకారం, మరి ఎవరిని, వృద్ధులు ఎవరిని పట్టించుకుంటారండి, మంచి ఆర్థిక సహకారం. మందిరాలు లేనటువంటి బిడ్డలకు మందిరాలు, స్థలాలు లేనటువంటి స్థలాలు, సైకిల్ తొక్కునేటువంటి పాస్టర్లకి స్కూటర్లు కొనిచ్చారండి, మంచి బళ్ళు. చప్పట్లు కొట్టి ప్రభుని, సైకిల్ తొక్కునే పాస్టర్లు ప్రతి సంవత్సరం, అయ్యగారు చెప్పనివ్వండి అన్నమాట, ప్రతి సంవత్సరం కూడా మరి చలికాలం వచ్చిందంటే, డిసెంబర్ నెల వచ్చిందంటే కొన్ని వందలాది మందికి రగ్గులు వాళ్ళు పంచిపోయింది. ఏది ఒక్క రూపాయి జేబులో ఉంచుకోరండి, వచ్చిందల్లా సేవకు పంచిపెట్టడం, సువార్తకు పంచిపెట్టడం, ప్రభు పని చేయాలని ఒక గోల్తో చాలా ఉన్నతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. గొప్ప పరిచర్య. మువ పట్టణ ప్రాంతంలో చాలామంది దైవజనులకు సుపరిచితం, విరామల పరిచర్య చేస్తూ ఉన్నారు, మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. అరయ్య గారు ప్రత్యేకమైన వందనాలు చెల్లుతాం. మనం అందరూ చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం.
రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అమ్మగారు, ఆనమ్మగారు ఇక్కడ ఉన్నారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. వారి పెద్ద కుమారులు, ప్రియులు, దైవజనులు పరమానందం గారు, అలాగే పాస్టమ్ గారు, కుమారమ్మ గారికి, వారి బిడ్డలకు, బాప బాబుకు, అల్లుడు గారికి, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ప్రియులు రత్నమయ్య గారు, పాస్టమ్ గారు, అలాగే వారి యొక్క అన్నదమ్ములందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరికంటే ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి, దేవుని బిడ్డలందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మేము కూడా ఏదైనా పని చేయగలుగుతున్నామంటే ఇది కేవలం దేవుని ఉచితమైన కృప. మాతో ఉండి ప్రార్థిస్తున్నటువంటి సంఘ బిడ్డలు, మరి వారి ప్రోత్సాహం. కాబట్టి మేము దేవుని సేవకులంగా ఏం చేయాలన్నా మీరు లేకుండా మేమేమి చేయలేం. ప్రభు యొక్క అవయవాలుగా, శరీరంగా ప్రభువు మిమ్మల్ని ఇక్కడ ఉంచారు. మీరు ప్రభువు మాకు ఇవ్వబడినటువంటి బలం, అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నేను మా పరిచర్యలో కూడా ఎప్పుడూ సంఘం గురించి అదే చెప్తాను, అమ్మ మీరు లేకుండా మేమేం చేయలేమని. అందుని బట్టి మా సంఘాన్ని బట్టి కూడా ఈ సమయంలో నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. మీరంతా ఆసక్తిగా ఉన్నారు. మిమ్మల్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. పాట పాడేటప్పుడు కానీ, నేను వచ్చేటప్పుడు మీరంతా ప్రార్థన చేస్తున్నారు. మరి ఆమెన్ అనే విషయంలో ఊరినే తెలిసిపోతారు ఆసక్తిగా ఉన్న బిడ్డలు, వాక్యం వినే బిడ్డలు. మీ ఆసక్తిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. పాస్టర్ గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. పరమానందం గారు, నిన్నే నేను ఎక్కడో మాట్లాడుతూ పేర్ల గురించి మాట్లాడాను. ఈ దినాల్లో చాలామంది పేర్లు పెడుతున్నారు, కానీ పేర్లకు అసలు అర్థమే లేదు. చాలా పేర్లు అడుగుతుంటే ఏంటమ్మా పేరంటే ఫలానా అంటున్నారు, కానీ నేను ఏ పేరు చెప్పినా ఆ పేరు వాళ్ళు ఇక్కడ ఉంటారు, మళ్ళీ మమ్మల్ని అంటారనుకోవాలి కాబట్టి. కానీ ఏవో పేర్లు పెడుతున్నారు, పిచ్చి పేర్లు, పిచ్చి పేర్లు. ఆ పేర్లకు అర్థమే లేదు. పరమానందం అంటే మామూలు ఆనందం కాదు, పరలోకపు ఆనందం. మా నాన్నగారు పేరు, నాకు కూడా మా నాన్నగారు పరిశుద్ధ రాజు అని పెట్టారు. అది ఆయన కోరిక. దేవుని పేరు పరిశుద్ధ రాజు, ప్రభువే ఆయన పేరు తెచ్చి నాకు పెట్టారు. ఆయనకు మా నాన్నగారు ప్రార్థన ఎక్కువ ఏంటంటే, పరిశుద్ధత తప్ప సమస్తమును దూరపరచండి నాయన, ఇట్లా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. పరిశుద్ధత తప్ప సమస్తమును దూరపరచండి, ఆయనకు ఎక్కువ ఇష్టమైన పదం అది. మంచి పేర్లు, అయ్యగారు గురించి చెప్పినప్పుడు పేరు అడిగితే నా మట్టుకు నాకు ఆలోచన చేస్తే బాగా చాలా లోతైన పదం అది. మరి అయ్యగారు తండ్రి గారు అప్పుడు ఎవరు పెట్టారో, బట్ వాళ్ళ తాతగారు పేరంట, బట్ వెరీ మీనింగ్ఫుల్. పరమానందం కొంచెం మోటుగా అనిపిస్తున్నప్పటికీ మీకు, ఎందుకనంటే పరమానంద శిష్యులు అనే పదం ఉందిగా, అందుకని మోటుగా అంటే పాతగా అనిపిస్తున్నప్పటికీ, బట్స్ వెరీ మీనింగ్ఫుల్. పరమానందం అంటే పరలోకములోనున్నటువంటి ఆనందం, దేవునితో ఉన్న ఆనందాన్ని. మరి ఆ పేరును బట్టి కానీ ఏదన్నా దేవుని మహాకృపలో ఇక్కడ ఒక చిన్న పరలోకాన్ని ప్రభువు దించాడు, అందుకు దేవునికి స్తోత్రం. పని ఎలా జరుగుతుందో, ఎంత జరుగుతుందో మనం ఊహించలేం. ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో మనం కట్ చేసి లెక్క పెట్టవచ్చు కదా జాగ్రత్తగా, కానీ ఒక విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా, అంతేనా? ఒక విత్తనం పడేస్తే అది మొలిస్తే ఎన్ని ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుందో. పరిచర్య కూడా అంతే. ఆ దినాల్లో చిన్నగా మరి దానియేలయ్య గారు పరిచర్య ప్రారంభించారు. మరి ఇప్పుడు వారి కుమారుల ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి పరిచర్య కుమార్తె ద్వారా జరిగిస్తున్నారు. ఇంకా రానయ్యున్న దినాల్లో మీ అందరి ద్వారా, మీ అందరి మీ బిడ్డల ద్వారా కూడా, మీ కుటుంబాల ద్వారా, వారి బిడ్డల ద్వారా దేవుడు ఇంకా అద్భుతమైనటువంటి పరిచర్యను జరిగిస్తాడు. ఇందులో అనుమానమేమీ లేదు. చాలామంది దీనికి అడ్డుపడిపోవాలని తలకాయలు తీయడం, మెడకాయలు కోయడం, మనుషుల్ని ఇబ్బంది పెట్టడం, చేతులు అడ్డం పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు.
వాటన్నిటి ద్వారా పరిచర్య ఆ రవ్వంత కూడా ఆగేది లేదు. వాస్తవానికి శ్రమ ఎక్కువైన ప్రతిసారి సువార్త ఇంకా ఎక్కువ ప్రజ్వరిల్లింది. శ్రమ ఎక్కువైన ప్రతిసారి సువార్త ఇంకా ఎక్కువ ప్రబలింది. ఇప్పుడు భారతదేశంలో శ్రమ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. దీని అర్థం కూడా ఏంటంటే రానయ్యున్న దినాల్లో అతి త్వరితంగా భారతదేశాన్ని మనం ప్రభు కొరకు గెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు అనేక మంది ఇంకా ప్రభు కొరకు పురికొల్పబడబోతున్నారు. అనేక మంది యవనస్తులను ప్రభు తాకి తన పని కొరకు పంపిస్తాడు. శ్రమ మనకు కూడా రావచ్చు, మీరేం కంగారు పడనక్కరా. మొన్న కూడా మేము అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని ఇప్పుడు మేము ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో పౌలును పట్టుకుని గ్రామపు చావిడి వరకు కూడా చెప్పండి మిగిలింది మీరు ఈడ్చుకెళ్ళారంటే మళ్ళా తెల్లారేసరికల్లా మళ్ళీ సెటరైట్ అయిపోయి వచ్చి వీధుల్లో సువార్త చేస్తున్నాడు. ఆగుతుందా? ఆగదు, ఆగదు, ఆగదని వాళ్ళు రాశారు. వాళ్ళు కాదు, రాయాల్సింది మనం పాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్తలోను లుకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. పాస్టర్ గారిని అడిగాను నేను ఏ టయానికి ముగించాలండి అని. ఆయన సరిగా నాకు చెప్పలా. రత్నం అయ్యగారు, మీరు 5 కిలోమీటర్లు నడిచారని మాత్రం అయ్యగారు నాకు క్లూ ఇచ్చారు. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ఒక్కొక్క వచనం చదువుకుంటూ ముందుకు వెడదాం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరేతు సరస్సు తీరమున నిలచి. మొదటి వచనములో తరువాత మనం చూస్తున్నప్పుడు ఇంకా తెల్లవారు చుండగా అని రాయబడింది. తరువాత మనం చూడబోతున్నాం దాన్ని. అంటే యేసయ్య తెల్లవారక మునుపే వచ్చేసాడు పరిచర్యలో. చూసారా? ఇంకా తెల్లవారలేదు, ఆయన సిద్ధపడి సువార్త కొరకు పరలోకాన్ని బోధించడానికి, దైవరాజ్యాన్ని బోధించడానికి ఆయన బయలుదేరి వచ్చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే యేసయ్య రావడం మాత్రమే కాదు, జనసమూహం కూడా వచ్చేశారు. ఏ టైంలో? తెల్లవారక మునుపే. దీనిని ఏమనాలి మనం? అది ఆసక్తి అనాలి. ఆసక్తి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆసక్తి ఉంటే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నేను చాలా చోట్ల ఈ మాట చెప్తాను, మీకు కూడా చెప్తున్నాను. మన జాతకాలు చిలక చెప్పలేదు. వాడి జాతకం బాగోక రోడ్ల మీద పడతాడు పొద్దుటే. మన జాతకం ఏం చెప్తాడు వాడు? మీ జాతకం మీరే చెప్పుకోవచ్చు. మీలో ఆసక్తి ఉంటే దేవుడు మీ బిడ్డలను దీవిస్తాడు. ఆమేన్. ఆదివారం మందిరానికి టైం అయిపోతుందని మీ గుండెలో గంట మ్రోగుతూ ఉంటే దానికి గుర్తు ఏంటంటే దేవుడు రానయ్యున్న దినాల్లో మీ బిడ్డలను వాడుకుంటాడు అని. ఈ బిడ్డలు చూడండి ఎంత ఆసక్తిగా ఉన్నారో. తెల్లవారుచుండగానే దేవుని యొక్క వాక్యమును వినుచు ఆయన మీద పడుచున్నారంట. తాకడానికి అయి ఉండొచ్చు, వర్తమానాని కొరకు కూడా అయి ఉండొచ్చు. వాక్యము వింటూ పడుతున్నారంట. వాక్యం వింటున్నారా? వాక్యము వినేది ఒక కృప. చూసారా? కొంతమంది వాక్యం చెప్పినంతసేపు అటు ఇటు చూస్తారు. ఇంకా కొంతమంది అయితే ఇంకొక స్టెప్ వేసి అటు ఇటు కూడా తిరుగుతారు. లెక్కలేనట్లుగా మధ్యలో లేస్తారు. ఇక్కడ వర్తమానం అందించబడుతున్నప్పటి, నేను జనరల్ విషయాలు చెప్తున్నాను, వర్తమానం అందించబడుతున్నప్పటికీ తెలిసినప్పటికీ కూడా చిన్నమాయ్ అని సాగదీస్తారు. అంటే వీళ్ళందరూ మాట్లాడలేనట్టు, ఆవిడే మాట్లాడ. ఇవన్నీ ఏంటంటే లెక్కలేని విధానాలు. ఇక్కడున్న బిడ్డలు ఉన్నారే, తెల్లవారుజాముకే వాక్యము వింటూ ఆసక్తితో ఆయన మీద పడిపోతున్నారంట. మీద పడిపోవడానికి కలిగిన కారణం నేను అనుకోవటం ఒకటి, చాలామంది ఉన్నారు కాబట్టి ఆయనకి దగ్గర దగ్గరకు వచ్చినందు చేత పడిపోతూ ఉండొచ్చు. లేక రెండు, యేసయ్యను ముడితే ఆ దినాల్లో
స్వస్థత ఆ దినాల్లో ఏముందలే, ఈ దినాల్లోనూ స్వస్థతే. కాబట్టి ఆయన తాకడానికి కూడా అనేక మంది ప్రయత్నం చేస్తున్నారేమో, వేలాది మంది వచ్చారు కదా, అందుచేత కూడా అయి ఉండి ఉండవచ్చు. ఈ విధంగా వాళ్ళు మీద పడిపోతున్న సందర్భంలో తరువాత రెండవ వచనం చూస్తారా దయచేసి అందరూ, ఆ సరస్సు తీరమునున్న రెండు దోణిలను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. రెండవ వచనం, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరస్సు తీరమునున్న రెండు దోణిలను యేసయ్య చూచాడంట. ఎంత గొప్ప సంగతి కదా, ఆయన దృష్టి పడడం అంటే మామూలు సంగత. ముఖ్యమంత్రి గారు ఇటు పెడుతున్నారనుకోండి, పోయిన ఒకవేళ ఎవరికైనా ముఖ్యమంత్రి అంటే గిట్టకపోతే ప్రధానమంత్రి అనుకోండి, ప్రధానమంత్రి గారు ఇటు వెళ్తున్నారనుకోండి, మీరు ఆయన కొరకు హలో హలో అంటా ఉంటా చేయి ఊపుతున్నారనుకోండి, మీ వైపే చూచి ఆహా బాగున్నారా కైసా హాయ్ అన్నారనుకోండి, మీకు ఎంత ఆనందం కలుగుతుంది. మాట్లాడే ఒకవేళ షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, ఇంకా అది మామూలే కాదు. సెల్ఫీ దిగారనుకోండి, ఇంకా గొప్ప ఆనందం. ఈయన ఏమన్నా ముఖ్యమంత్రిరా, ఈయన ఏమన్నా ప్రధాన, ఎవరైనా ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రి, ప్రధానులకు ప్రధాని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన దృష్టి రెండు దోణిల మీద పడిందంట. ఈ రాత్రి కూడా నా వర్తమానం ఏమిటంటే, దైవ చిత్తం ఏమిటంటే, దేవుడు మనల్ని ఇక్కడికి తెచ్చింది ఎందుకంటే ఆయన దృష్టి మన మీద పడితే మనకు ఆశీర్వాదం. దేవుని దృష్టిలో మీరుంటే, ఎంతోమంది అక్కడ ఉన్నప్పటికీ, ఎన్నో దోణిలు అక్కడ ఉన్నప్పటికీ, ఈ రెండు దోణిలను ప్రభువు ప్రత్యేకంగా చూచాడు. ఏదో ఒక దినాన ప్రభువు తన మహాకృపలో దానియేలు అయ్యగారిని ప్రభువు ప్రత్యేకంగా చూడడాన్ని బట్టి ఈ రాత్రి ఇక్కడ ఇంత గొప్ప సభ జరుగుతుంది. వారి కుటుంబాన్ని ప్రభువు దర్శించబట్టి ఈ రాత్రి ఇక్కడ ఇంత గొప్ప మందిరం కట్టబడింది. ఆయన కృప ఆ కుటుంబం మీద ఉండడాన్ని బట్టి, ఈ సంఘం మీద ఉండడాన్ని బట్టి ఇన్ని వందల మంది ఇక్కడ కూర్చుని దేవుని యొక్క వర్తమానములను వింటున్నారు. ప్రభువా, నీ దృష్టి మా మీద పడనివ్వండి నాయనా అని అడుగుతారా? మరి లూకాసు వార్తలోనికి ఒకసారి రండి, ఒక మాట మీకు చెప్తాను. మొదటి అధ్యాయం 24 వచనం అనుకుంటాను, ఎవరైనా చదువుతారా? అది అది గమనించారా మీరు? 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. ఆడపిల్లలు టేపులు ఉన్నారుగా, మీ నాయనమ్మ అమ్మమ్మ అమ్మాయి బయటకు పొమ్మాకవే గర్భవతివి కదా అని అన్నారనుకో, మీరు వింటారా? చెప్పండి, ఇదిగో పడుచు పిల్లలు ముందున్నారు, చెప్పండి. అవన్నీ మాకు తెలుసు, నోరు మూసుకుని కూర్చో అనే పిల్లలు ఉన్నారు ఇప్పుడు, ఉన్నారా లేరా? కానీ ఈమె ఉందే ఎలిజబెత్ గర్భవతిగా ఉన్నప్పుడు అంటే 5 నెలలు ఎవరి కంట పడకుండా ఉందట. మరి ఎందుకో, మా అమ్మ అనేది నరుని కంటిలోనంట, మా అమ్మ పల్లెటూరు అమ్మలే, నల్లరాతి బండైనా పగిలిపోతుందట. చూసారా, అది నరుని దృష్టి అని అందరి దృష్టి అని నేను చెప్పను. విషపు చూపులు కూడా ఉన్నాయని ఉండబట్టేగా కంటపడకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, దానిని పరిశుద్ధాత్ముడు మళ్ళా తెప్పించి తీసుకుని వచ్చి పరిశుద్ధ గ్రంథములో రాయించాడంటే మనం నేర్చుకోవలసిన పాఠమేదో ఉన్నదనేగా అర్థం. అయితే నీవు దేవుని దృష్టిలో పడు, అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మీరు దేవుని మందిరానికి వస్తే ప్రభువు మిమ్మలను దర్శిస్తాడు. ఆయన దృష్టిలో మీరు, ఆయన కన్నులు లోకమందంతటా సంచరించినను ప్రత్యేకమైన దృష్టితో ప్రభువు నిన్ను చూడాలనేది మా ప్రార్థన. హల్లెలూయా. అక్కడ ఎన్నో ధోనులు ఉన్నాయి, ప్రభు ఎవరిని చూచాడు? ఆ రెండు ధోనులు చూశాడు. ఆ రెండు ధోనుల్లో ఉన్నవాళ్ళంటే ఆల్రెడీ రాత్రి అంతా ప్రయాసపడి పట్టే ప్రయత్నం చేసి వారి వల్ల కాక ఇప్పుడు వలలను ఏం చేస్తున్నారు? వలలు కడుగుతున్నారంటే ఏం పడి ఉంటాయి పాస్టర్ గారు? నత్తలు పీతల
ఒక ఆయన అన్నాడు నాచు పీచు పడిందంట. ఇప్పుడు ఆ నాచు పీచుని ఏం చేస్తున్నారు? కడుగుకునే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళు ఎంత విసిగిపోయి ఉంటారో, వీళ్ళెంత వేసారిపోయి ఉంటారో. అందుకే భక్తుడు మాసిలామణి గారి పాట రాశారుగా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయం, రహదారులు వెదకినను నాదాయను ప్రతి. రక్షించుని సిలువా రాత్రంతా వేశారంట కానీ ఏమీ పడలేదంట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వలలు. ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే, అయ్యా చాలా కష్టపడ్డాం, చాలా ప్రయత్నాలు చేసాం అవ్వలేదు, ఇక వద్దనుకుంటున్నాం అనే ప్రయత్నంలో కనుక మీరుంటే, ఒక్కసారి ప్రభు మాట చొప్పున మరలా తలపెట్టి చూడండి. ఒక్కసారి దైవ చిత్తానుసారముగా ఆయన వాక్యమును విని ఆయన చిత్తమును ఎరిగి ఇంకొక ప్రయత్నం చేయండి. అది ఉద్యోగమా? అది వ్యాపారమా? అది వివాహమా? ఇంకొక ప్రయత్నం చేయి. చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చావా? ట్రై అగైన్. ఎవరో గెలీలియో అన్నాడట, ఏమని చెప్పండి? ట్రై అండ్ ట్రై, అరే టిల్ యూ డై, నాట్ జస్ట్ సక్సెస్. సక్సెస్ ఆల్సో గుడ్. మనము ప్రయత్నిస్తూనే ఉండాలన్నారు వాళ్ళు. నేను అది చెప్పట్లా, గ్రీకు శాస్త్రవేత్త చెప్పిన మాట ఒక్కటే కాదు, ప్రభు మాట చొప్పున మీరు ప్రయత్నం చేయండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ప్రభు మాట చొప్పున ఏసయ్య అక్కడికి వచ్చి వారిని చూసేసరికంటే వారు ఆ వలలు కడుగుచుండిరి. ఆయన దోణిల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. మూడో వచనం ఎంత బాగుందో. ఎవరు దోణి ఎక్కాడంట? సీమోనుదైన ఒక దోణి ఎక్కాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గొప్ప సంగతా కాదా? ఎక్కడికన్నా పాస్టర్ గారు వచ్చారనుకోండి, లోపలికి రండి లోపలికి రండి అంటారు. నేనైతే వద్దులే బాబు, ఇక్కడ ఇక్కడ తినేస్తాలే అంట. కాదుగా, వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మీరెందుకు ఊరుకుంటారు? లోపలికి రండి లోపల. పక్కడ అంటాడు, ఒక్కొక్కడు కడుపు బిందనుకో వాడికి గ్యాస్. ఏంటంట వాళ్ళు ఏమన్నా ఎక్కువ అంట. మరి ఎక్కువే కదా, లేకపోతే లోన్ ఎందుకు పెడతారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఎక్కువ? పేతురు అంటే పేతురు ధోనిలోనికి ఏసయ్య ఎక్కాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎక్కువ? దానియేలు పాస్టర్ గారంటే దానియేలు గారి కుటుంబంలోనికి అలనాడు ఏసయ్య వచ్చారు కాబట్టి దేవుడు ఈ దినాన్ని వాడుకుంటున్నారు. పేతురు ధోనిలోనికంట ఎవరెక్కారు? నీ ధోనిలోనికి కూడా ఏసయ్య వస్తే గొప్ప ఆశీర్వాదం. ఎవరో పాడారండి ఇది వరకు, పురుషోత్తమ అయ్యారనుకుంటా. నీవున్న ఏసయ్య ధోని, యేసు ఉన్న ధోనిలో నీవున్నావా? ఎట్లా కదా? తెలుసుకొనుము ఓ యువక, తెలుసుకొనుము. వచ్చాయి పాట ఎవరికన్నా? నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా? ఆయనున్న నావలో నీవున్నావా? తెలుసుకొనుము ఓ యువత, తెలుసుకొనుము. ఇది ఎప్పుడు నేను 7లోనో 8లోనో ఉన్నప్పుడు కేపీ దేవసాయం అయ్య గారు మా మవ్వ ఐపీసీ సభలకు వచ్చారు. అప్పుడు పాడారు. మీకు అంత గుర్తుందా అండి? అంటే అంత గుర్తేమి లేదు. దాన్ని మా నాన్నగారు టేప్ చేశారు.
ఆ టేప్ అప్పుడప్పుడు పెడతా ఉండగా ఇది వచ్చేది, చూసారా? అందుకని గుర్తుంది. దేవసాయం అయ్యగారు అయ్యగారికి తెలిసే ఉండి ఉండొచ్చు, మీలో కూడా కొంతమంది తెలిసేము. కేపీ దేవసాయం అయ్యగారు అంటే ఐపీసీలో టాప్ స్పీకర్ కదండి అయ్యగారు. బాగా అనేక మంది దైవజనులు ఉన్నారు, బట్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్. బా గొప్ప వర్తమానం అందించగలిగినటువంటి దైవజనుడు, దేవునికి స్తోత్రం. ఇక్కడే ఏలూరు ఆ దైవజనుడు పాడుతూ ఇట్లా పాడు, నీవున్న నావలో ఏసయ్య ఉన్నాడా? ఏసయ్య లేకపోతే నీ నావకు పెద్ద సుఖమేమీ లేదు. ఊరకే అందరూ బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం అన్నట్లే. గొప్ప సంగతి ఏమిటంటే ఏసయ్య వచ్చి సీమోనుదైన ఒక నావలో ఎక్కి కూర్చున్నాడంట. ఎక్కి కూర్చుండి ఏం చేశాడు చెప్పండి? లోపలికి చదువుతామమ్మా, ఎక్కి అసలు ఎక్కడమే ఒక అద్భుతం, ఆయన రావడమే ఒక అద్భుతం. మీ అందరి జీవితాల్లో యేసు ఉంటే, పాస్టర్ గారు అబ్బాయి కొన్నిసార్లు వాళ్ళు మనల్ని ఎక్కిరిస్తారు, నేను పాస్టర్ గారు అబ్బాయినే, మనల్ని కొన్నిసార్లు ఎక్కిరిస్తారు, నీకు బూతులు రావా, అబ్బో సినిమానే చూడవా అంటారు, ఏంటి నువ్వేమి ఉంగరాలన్న పెట్టుకోవా అంటారు, నువ్వేమి కంగారు పడనక్కరా, లేదు నాలో యేసు ఉన్నాడు నాకు భయమే లేదు, ఎప్పుడు సంతోషమే అని చెప్పాలి. మీరు మన నావలు ఎవరున్నారు చెప్పండి, మీరు విచిత్రంగా చూడమాకండి చెప్పండి, ఎవరున్నారు మనతో? ఎవరున్నారు మనలో? ఎవరున్నారు మన ధైర్యం? ఎవరు? ఏసయ్యే. ఆయన మనలోనికి వచ్చాడు, మనలోనికి రావడమే మనకివ్వబడిన గొప్ప ధన్యత. ఇప్పుడు ఎవరు నావెక్కాడో చెప్పండి. ఇక్కడ ఒక మాట చెప్తాను, అందరిటి చూడండి. అసలు ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే ఎన్ని నావలు లేవయ్య గారు, ఏమండి చాలా కదా. ఆ విషయానికి వస్తే మన కృపా కాదా, మొవలో ఎంతమంది లేరు, ఎందుకో దేవుడు మా నాన్నగారిని ఎన్నుకున్నారు. ఇక్కడ ఎంతమంది లేరు, ఎందుకో దేవుడు మీ నాన్నగారిని ఎన్నుకున్నారు. మీరున్న ప్రాంతంలో ఎంతమంది లేరు, ఎందుకో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు. దేవుడు ఇక్కడికి మిమ్మల్ని తెచ్చాడు, అందుకు మనము దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. ఎంతమంది లేరు ఆడపిల్లలు, దైవజనురాలను దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ నిలబడి మాట్లాడడం అంటే దేవుడిచ్చిన కృప కాదా చెప్పండి, నిజం చెప్పండి, కృపే. ఎంతమంది లేరు దేవుడు ఏసన్న గారిని ఎన్నుకున్నారు కదా. ఇవాళ 8వ తారీఖు అంట, ఆగస్టు నెల, దైవజనులు ఏసన్న గారు ప్రభు దగ్గరికి వెళ్ళి 13 సంవత్సరాలు అయిపోయిందట. నేను విన్నాను, ఆయన బైబిల్ స్కూల్కని వెళ్తే క్వాలిఫికేషన్ ఏంటని అడిగారంట, 6వ తరగతి అని చెప్తే వద్దులే బాబు అన్నారంట. చూసారా, మనుషులైతే వద్దన్నారు కానీ ఏసయ్య ఆయనలోనికి వచ్చారు. ఆయన నావలోనికి ఏసయ్య వెళ్ళారు కాబట్టి ఆ నావకు విలువ వచ్చేసింది. నీ కుటుంబంలోనికి ఏసయ్య వస్తే నీ కుటుంబానికి విలువ వస్తుంది, నీ గ్రామంలోనికి ఏసయ్య వస్తే నీ గ్రామానికి విలువ వస్తుంది, నీ జీవితంలోనికి ఏసయ్య వస్తే నీ జీవితానికి విలువ వస్తుంది. ఈ నావలో ఏసయ్య కూర్చుండి కొంచెము లోనికి త్రోయమని ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలి. నేను వాక్యం వింటున్నారుగా మీరు, ఈ మాటలు కూడా ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్ముడు అంటే కూర్చుండి ఎక్కడ నావలో కొంచెం లోపలికి త్రోయమంటే వాళ్ళు అట్లా త్రోసారేమో నావా, ఎందుకు అంటే వాళ్ళు మీద పడిపోతున్నారుగా, వాక్యం వాళ్ళు శ్రద్ధగా వింటారని. ఎందుకో చెప్పండి అందరు, వాళ్ళు వాక్యం శ్రద్ధగా వినాలని. ఏం వినాలి మీటింగుల్లో? ఏం వినాలి? కొన్ని మీటింగులు తెలుసు నాకు, రావడం పందిట్లో పడుకోవడమే వాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్ళారంటే ఇంకేమిలా. అలాంటి మీటింగులు మనం పెట్టకూడదు. నీకు బాగోకపోయినా సరే లేచి కూర్చుని వాక్యం వింటే ప్రభువు నిన్ను దీవిస్తాడు. ఆమేన్ అనను. మీ మీ బిడ్డల వివాహాలు పిలిచిందేదో పిలిచారుగా నన్ను చెప్పనివ్వండి. మీ బిడ్డల వివాహాల్లో కూడా మా పిల్లల పెండ్లిల్లో ప్రభు ఆ ప్రజలు వాక్యము వినాలి అని మీరు ఇప్పుడే ప్రార్థన చేసుకోండి. వాక్యము వినేటటువంటి అట్మాస్ఫియర్ మీరు ఏమండి అయ్యగారు కల్పించాలి మీరు తల్లిదండ్రులుగా. అసలు కల్పించకముందే ఒక్కొక్కడు వచ్చి అయ్యగారు ఇదిగో ఇట్లా అయ్యగారు కానివ్వండి, మొన్న ఈ మధ్య ఒకటి వచ్చాడు చూపిస్తున్నాడు,
వాళ్ళ మేనగోళ్ళు అంటే అక్కడ దుబాయ్ నుంచి వాచ్ తెచ్చిందంట, అది పెట్టుకొచ్చాడు ఇక అది చూపించడానికి అయ్యగారు అన్నాడు. నేను అన్నాను, బాబు ఇట్లా తిప్పావురా, ఆయన కానీ ఒక్క కళ్ళు తెరిచాడంటే ఇట్లా తిప్పుతాడు ఇక నువ్వు జీవితాంతం, ఇట్లా పెట్టుకు తిరగాలి, నేను వాక్యం చెప్తున్నాను నువ్వు ఇటు రాకూడదురా నాయన అని చెప్పా. సీరియస్ నవ్వండి, సీరియస్గా తీసుకోండి. వర్తమానం అందించేటప్పుడు, పరలోకమును గూర్చిన వార్త ప్రజలకు అందేటప్పుడు, నిత్య జీవమును గూర్చినటువంటి మాటలు ప్రజలకు అందేటప్పుడు మీరు వినాలి, ఇతరులను వినేటట్లుగా చేయాలి. దేవుని మాటలు వినాలి. యెషయా ఆ దోణి ఎక్కి లోపలికి త్రోయమని దాని మీద కూర్చుండి ఎందుకు బోధిస్తున్నాడంటే ప్రజలందరూ దేవుని మాటలు వినాలి. దేవునికి స్తోత్రం. గృహకోటాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. మనము పుట్టినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాలి. చెప్పండి, పుట్టినరోజైతే, ఒకవేళ అవసరమైతే ఎవరైనా ప్రభు దగ్గరికి వెళ్ళినా వృద్ధులో పెద్దలో, ఆ రోజు కూడా దేవుని యొక్క వాక్యమును వినిపించేటట్లుగా చేయాలి. వినండి వినండి వినండి, వినమని వినేటట్లుగా చేయాలి. ఇప్పుడు యెషయా అది ఎంత గొప్ప వార్త కాకపోతే ప్రొద్దుటే వచ్చి వాళ్ళకి వినిపిస్తున్నాడు. అసలు యెషయా భూలోకానికి వచ్చింది మొదలుకొని ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింప సాగెను అంటాడు. తర్వాత అంటాడు పరలోక రాజ్యము. యెషయా నోరు తెరిస్తే దేని గురించి చెప్పారు? మేము ఏం చెప్తాం? పనికిరాని మాటలు ఏమైనా చెప్తామా? పరలోకం గురించి చెప్తాం. వినాలి, వింటున్నారు. చదువుతామమ్మా, తర్వాత ఏం జరిగిందో. బోధించి బోధించి, జీసస్ వాజ్ ఎ లాంగ్ స్పీకర్. వాళ్ళు అలసి సొమ్మసిలిపోయేదాకా బోధలు చేశాడట. మనకలాగా గంట అరగంట కాదు. చెప్పండి, బోధించి 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 చాలించిన తర్వాత పరిశుద్ధ రాజులాగా శుభ్రంగా భోజనం చేసి గారెలు తిని ఇంటికి వెళ్ళిపోయానని లేదు. కొత్త బాధకులు, పిల్లలు, మీలో కొంతమంది బైబిల్ ట్రైనింగ్కి వెళ్తారుగా, వింటున్నారా? బోధించుట చాలించిన తరువాత ప్రతి మాట మక్కీకి మక్కీ తీసుకోవాలి వాక్యాన్ని. మీరు మీరు వాక్యం చదువుకునేటప్పుడు ఇండక్టివ్ మెథడ్లో, అసలు యేసయ్య ఏం చేశాడు, చాలించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడా, తర్వాత ఏం చేశాడు, నేనేం చేయొచ్చు అనే విషయాలు మీరు గట్టిగా తీసుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బోధించుట చాలించిన తరువాత దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో అయ్యగారులతో ఒక మనవి. చూసారా, యెషయ్య బోధించేది బోధించాడు, వాళ్ళ అవసరతను కూడా చూస్తున్నాడా లేదా? ఎంత గొప్ప సంగతి చూడండి. బోధ ప్రజల అవసరతల కొరకు కూడా మనం ప్రార్థించాలి కదా. కొంతమంది ఈ దినాల్లో అయ్యగారు అసలు ఆత్మల రక్షణేనంట, ఇక రెండో పని లేదంట వాళ్ళకి. అట్లా ఏమి లేదు బైబిల్లో. జీసస్ వాజ్ నాట్ జస్ట్ ద సోల్ విన్నర్, హీ వాజ్ ద హోల్ విన్నర్. ఆయన ఆత్మల రక్షణ మాత్రమే కాదు, వారి అవసరతలను కూడా తీర్చి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యమును వింటే మొదట నా నీతిని నా రాజ్యమును మీరు వెదకండి, అప్పుడు అవన్నిటినీ అనుగ్రహిస్తానని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అబ్బో, వీళ్ళు ఎప్పుడైతే వాక్యం విన్నారో, వాక్యం విన్న ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, అలసిపోయినా వలలు కడుక్కుంటున్నా రాత్రి తెల్లవారులు నిద్ర ఉండి ఉండదుగా వీళ్ళకి. నిద్ర లేకపోయినా రాత్రంతా శ్రమ పడినా యేసయ్య బోధ అయ్యేటంత వరకు వింటూనే ఉన్నారు. అన్నోళ్ళు వాక్యం వింటూ ఈయన గారికి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదేమో, చక్కగా కూర్చున్నారు. చాలా చోట్ల వాయించడం, తర్వాత మీరు చెప్పండి వెళ్ళిపోవడం. ఈ మాట అన్నానని మా ఆ ప్రాంతం వాళ్ళు అంటే, ఇదిగో మొవ్వ సభలకు ఒక్కడ కూడా వెళ్ళటానికి వీల్లేదు రబ్బాయి అని ఒక మాట మీదకి వచ్చారు. నేనేమైనా తప్పు అన్నాను అయ్యగారు, కొంచెం తిట్టాలి ఇంకా అన్నారు. సరే వీళ్ళు ఏం చేశారు, మా పిల్లలు ఒకరికిద్దరికి చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, ఇద్దరికి నలుగురు వచ్చారు, నాలుగు తబలాలు నాలుగు వాయిద్యాలు. మీరు వాయించండి కానీ వర్తమానాన్ని వినండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. కెమెరా వాళ్ళు కూడా వర్తమానాన్ని వినాలి. దైవజనుడు, ఆయన పేరేంటి, గుంటూరులో పెద్ద మీటింగ్లు ఆయన కూడా పెడుతున్నారు, దీవెనయ్య గారు.
దీవెనయ్య గారి సిస్టంలో ఏంటంటే వాళ్ళు కెమెరా చూస్తూనే ఉంటారు, బైబిల్ పట్టుకుని వాక్యం చూస్తూనే ఉంటారు, అది చేస్తారు. అంటే దాని ద్వారా ఏంటంటే మీకు దీవెన, డ్రైవింగ్ చేయాలి, వర్తమానం వినాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు పరిచర్యలో ఉంటూనే ఉండి అంతటితో సరిపెట్టుకున్నారనుకోండి 20 ఏళ్ళ తర్వాత కూడా అక్కడే ఉంటారు. మీరు అది చేస్తూ వర్తమానాన్ని విన్నారనుకోండి, దేవునికి లోబడ్డారనుకోండి, దేవుడు అంచెలంచెలుగా మిమ్మల్ని పైకి తెస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు వర్తమానాన్ని విన్నారు, యేసయ్య బోధించినంతసేపు వాక్యాన్ని విన్నారు కాబట్టి యేసయ్య వారిని చూచి అంటున్నాడు, మీరిప్పుడు మీ వలలు వేయమన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళి? లోతునకు నడిపించి. చదవమ్మా. నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, ఏలినవాడా అంటే ప్రభువా, ప్రభు ద లార్డ్ అంటే ఆయన ఏలేవాడు అని అర్థం అంట. దేవునికి స్తోత్రం. చెప్పండి అంటే వర్తమానం వినేసరికి యేసయ్యను సీమోను ఏం చేస్తున్నాడు? ఏలినవాడుగా అంగీకరించాడు. ఏలినవారు మనతో ఉన్నారంటారుగా మన అన్నోళ్ళు. ఏలినవాడంటే ఎవరు? ఏలేవాడంటే ప్రభు. యేసుక్రీస్తు వారిని అయ్యగారు బాప్తిసం ఇచ్చేటప్పుడు మీకు యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించుచున్నావా? ఆయన ప్రభువుగాను రక్షకునుగాను అంగీకరించుచున్నావా అంటే అర్థం ఏంటంటే ఆయన మనల్ని ఏలేవాడు. రేపటి నుంచి ఇక మన మీద మన పెత్తనం చల్లదు, చలాయించేది లేదు. ఆయన పెత్తనమే మన మీద, ఆయనకు మనము లోబడి అని అర్థం. పేతురు అంటున్నాడు ఆయన అధికారం అంతటికి లోబడినట్లుగా. పేతురు అంటున్నాడు ఏలినవాడా, చదవమ్మా నువ్వు అట్లా చదవాలి. ఏలినవాడా అంటంలోనే చదవాలి. రాత్రంతయు ఎంత పడ్డారంట చెప్పండి, ఎంతసేపు పడ్డారు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూసి చూసి చూసి, ఇక మీరు ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి మీ అమ్మాయికి పెళ్ళే అవదని ఎవరని అంటున్నారా? అలాంటి వారితో జ్ఞాపకం చేస్తున్నాను, మీరేమి కంగారు పడనక్కరా? లేదు. ఆదాముకు పెళ్ళి చేయవలసినప్పుడు, వలసి వచ్చినప్పుడు చెప్పండి అసలు పిల్లే లేదని కూడా అనలేవా? పిల్ల ఉందా చెప్పండి? పిల్లే లేదు. అయినా పిల్లను సృజించి దేవుడు తెచ్చాడు. మీకు ఎవడా పిల్లడే? అల్లెలూయ. మరి అయ్య గారు మా క్యాస్ట్లో అంటంతో కావడం, ఏమైంది మీ క్యాస్ట్కి? ఆ క్యాస్ట్లో ఈ క్యాస్ట్లో కాదు, ఏసయ్య నీలో ఉంటే అన్నింటిని తోలుకొచ్చేస్తాడు. అబ్బో హవ్వమ్మను సిద్ధపరిచంట అయ్య గారు, అసలు దేవుడే తోడుకొని వచ్చాడంట. ఎవరి దగ్గరికి? ఆదాము దగ్గరికి. సంగతి తెలుసా మీకు? మీ దగ్గరకు దేవుడు తెస్తాడు బిడ్డలు, మీ దగ్గరకు తెస్తాడు దేవుడు బిడ్డలు. మీరు దేవుణ్ణి వెతకండి. మీరేమి బస్టాండ్లో వెతకక్కర్లా. ఏంట్రా బస్టాండ్లో నువ్వు చేసేదంటే పెళ్లి చూపులు అంట. ఒకడు ఎక్కడ బస్టాండ్లో పెళ్లి చూపులు మనకు అక్కర్లా, ప్రభువు మనకు బిడ్డలను తెస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏలినవాడా, రాత్రంతా శ్రమ పడ్డాము కానీ మాకు ఏమీ దొరకలేదు, అయినను. ఎంత బాగుందో ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. అయినను మీ మాట చొప్పున అండర్లైన్ అన్నందుకు అయ్యారు. పొద్దున ఒక అత్తగారు కాల్ చేసింది, అయ్యా నేను ఒక్క మాట అంటే చాలు అండర్లైన్ చేసేస్తుంది మా కోడలు అంటుంది. నేను ఎప్పుడు ఇన్లా ఈ డైలాగు ఎప్పుడు ఇన్లా? అమ్మ అట్లా అండర్లైన్ చేయలేం అక్కడరా, అలాంటి అండర్లైన్ చేయక్కర్లా, అంత గట్టిగా పట్టుకోమాకండి. పట్టుకోనవలసిన వాటిని మాత్రమే పట్టుకోండి, ఉట్టాటిని వదిలేసేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వాక్యాన్ని పట్టుకోండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. అయినను నీ మాట చొప్పున. అయ్యగారు ఎంత బాగుంది, రాత్రంతా శ్రమ పడ్డాం మాకేమి దొరకల, అయినా మీరు చెప్పారు కాబట్టి మేం చేస్తాం. అట్లా చెప్తున్నారు మీ పాస్టర్ గారితో ఎప్పుడన్నా? పాస్టర్ నాకు కూడా ఏంటంటే ఒక సేవకునిగా కానీ, ఎనీవే ఒక ప్రిన్సిపల్గా కానీ, ఒక డైరెక్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, చెప్పింది చేయకపోతే మా పిల్లలు మహాచిరాకు. సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా. మీకు ఎప్పుడైనా మీ దైవజనుడు కానీ, మీ తండ్రి కానీ, మీ అమ్మగారు కానీ ఒక పని చెప్తే వీలైనంత మట్టుకు మీరే చేయాలి. అమ్మాయి అక్కడ చీపురుంది పట్టురా అన్నారనుకో,
ఎక్కడ ఉండి పెత్తనం చేసి అదిగో ఆ సీపురు ఉందంట పట్టురా అనేది అవిధేయత. నిశ్చయంగా అవిధేయత అది. నీవెక్కడ దైవజనురాలు దేవుని సేవకుడు నీతో ఒక మాట చెప్పినప్పుడు, నీ తల్లి నీతో ఒక మాట చెప్పినప్పుడు, అమ్మ చెప్పింది నేను చేస్తా అంతే, వెళ్ళండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పేతురు అంటున్నాడు, అయ్యా వాస్తవానికి రాత్రంతా మేము శ్రమ పడ్డాం, మాకేమి దొరకల, కానీ నీ వర్తమానం విన్నాక, నీ మాటలు విన్నాక నాకేదో ఒక విశ్వాసం కలిగింది కాబట్టి నీ మాటను నేను వినడానికి ఒక నిర్ణయానికి వచ్చేసాను కాబట్టి నీ మాట చొప్పున వలలు వేస్తామన్నాడు. అంతే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మాట చొప్పున మనము వలలు వేయుదుముగాక, ఆయన మాట చొప్పున మనము సేవను చేయుదుముగాక, ఆయన మాట చొప్పున మనము పాట పాడుదుముగాక. హల్లెలూయా. దేవుని మాట పాడటానికి ఎందుకు పాడాం? నీ మాట చాలయ్యా అని పాడతాం, పాడండి. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. త్వరగా ఎత్తుకోండి, కొంతమంది ఎత్తుతారు కానీ లేటుగా. ఆ దినాల్లో డ్రమ్ ఏంటంటే మాకు వెంటనే అందుకునే అవకాశం. ఇప్పుడేం అన్ని స్విచ్లు నొక్కాలంటే లేటు, ఈ లోపుగా స్విచ్ ఆఫ్ అయిపోదు. మాట చాలయ్యా అని పాడుతున్నాం మంచిదే, కానీ ఎప్పుడైనా దేవా నాతో మాట్లాడమని అడుగుతున్నామా? ప్రభువు నాతో మాట్లాడు. మీరు ఒక మాట గుర్తుంచుకోండి, ఎప్పుడైనా దైవజనుడే కానీ, అమ్మగారే కానీ, ఇంకా ఎవరైనా విశ్వాసులే కానీ, ప్రభువు నాతో మాట్లాడారు అన్న మాట మీకు వినబడితే, అమ్మ వింటున్నారా, కొంచెం కాస్త చెవులు రిక్కించండి, దేవుడే మాట్లాడా. దేవుడు మాట్లాడడం అనేది గొప్ప సంగతి, అవునా కదా? మీరు కూడా దేవుని మాట మీకు వినబడితే దాన్ని తీసుకోండి. కొన్ని సంఘాల్లో, కొన్ని సహవాసాల్లో దేవుడు మాట్లాడారు అంటే వాళ్ళు నమ్మరు. ఇదివరకు ఎప్పుడో మాట్లాడాడు కానీ ఇప్పుడు మాట్లాడతాడా అంటారు వాళ్ళు. అట్లా కాదు, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా ఆయన కొందరిని అపొస్తలులను గాను, చెప్పండి, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తీకులను గాను, కొందరిని ఉపదేశకులను గాను ఇట్లా నియమించాడు కదా. సంఘము క్షేమాభివృద్ధి ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా ఉండాలంటే ఇప్పుడు కూడా మనకు అపొస్తలులు అవసరం. అంటే టీచింగ్ గురించి చెప్తున్నా, కొంతమంది అప్పుడు ఉండేవాళ్ళు కానీ అపోస్తులు. ఆ దినాల్లో ఎవడో ఒకడు పిఎం సామ్యలయ్య గారికి ఫోన్ చేశాడంట, ల్యాండ్లైన్గా ఫోన్ రింగ్ అయిందంట. పిఎం సామ్యలయ్య గారు పేరు వినే ఉంటారుగా మీకు, ఐపీసీ ఫౌండర్. ఫోన్ రింగ్ అయితే ఫోన్ అయ్యగారు ఎత్తారంట. పిఎం సామ్యలయ్య గారు ఫోన్ ఎత్తితే ఫస్ట్ మాటే, నువ్వు అపోస్తులుడువా అన్నాడట. నాన్నగారు చెప్పేవాడు, అవును అన్నాడట. ఈయన అపోస్తులుడనే అన్నాడట. అవును అంటే అవకతల వాడు ఓరి పిచ్చోడా అని ఫోన్ పెట్టేశాడంట. క్రైస్తవుడు అయి ఉంటాడని నా ఉద్దేశం. అతడు పిఎం సామ్యలయ్య గారిని పిచ్చోడు అనుకున్నాడు. ఎందుకని? ఈయన అపోస్తులుడు కాబట్టి, అపోస్తులు పిఎం సామ్యలయ్య గారు అని పిలుస్తున్నారు కాబట్టి. కానీ ఆయన పిచ్చోడేం కాదు. నేను విన్నది, నా కళ్ళతో చూసింది కూడా ఏంటంటే, అంటే నేను వెళ్ళాను కాబట్టి ఆ స్థలాలకు చెప్తున్నాను. ఆ దినాల్లో పిఎం సామ్యలయ్య గారు ఎక్కడ ఒక్క రాత్రి మీటింగ్ పెడితే, వింటున్నారమ్మా, ఎక్కడ ఒక్క రాత్రి మీటింగ్ పెడితే అక్కడ సంఘం కట్టబడేదంట. ఒక్క రాత్రే తెలుసా? మీలో చాలామందికి చరిత్ర విషయాలు, విశ్వాసులకు తెలీదు. ఐపీసీ వారు ఇప్పుడు, ఐపీసీకి 10,000 సంఘాలు ఉన్నాయి, 10,000 లిటరల్ చర్చెస్. అమెరికాలోనే 250 సంఘాలు ఉన్నాయి. ఆంధ్రాలో 600కు పైగా సంఘాలు ఉన్నాయి ఆంధ్రాలో. ఇంకా మాలాటి వారు, ఇప్పుడు నేను కూడా లైఫ్ గివర్స్ లేక ఏసే జవాబు పరిచర్యలు నడిపిస్తున్నాను, అన్నోళ్ళు ఇక్కడ పరిచర్య చేస్తున్నారు, మేమంతా ఐపీసీలో నుండి వచ్చాం కాబట్టి ఇంట్లో ఇక్కడ మాలాంటి వాళ్ళు ఇంకా అనేక వేల మంది. సంఘాలు కాదు, సహవాసాలే ఉన్నాయి. ఏంటో ఈ దినాల్లో కొత్తోళ్ళు వచ్చి వాళ్ళు ఐపీసీకి పోల్చుకుని చెప్తున్నారు. ఐపీసీకి పోల్చుకుని చెప్పేటంత లేదు.
IPC is a greatest movement that the Lord has called. దైవ జనుడు పిఎం సామ్యుయల్ గారు కేరళ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నటువంటి మధ్యాహ్నపు వేళ సమూయేలు అనే స్వరము వినబడిందంట. ఎవరు పిలిచారని వెనక తిరిగాడంట. సమూయేలు అని మరలా దేవుడు పిలిచాడంట. మరలా మూడవసారి సమూయేలు అని పిలిచి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళు అని చెప్పారట. లిటరల్గా దేవుని స్వరమును విని దైవజనుడు ఇక్కడికి వచ్చారు. దేవుని మాట విని అప్పటికే ఆయన 18 సంఘాలు కట్టి ఉన్నారు కేరళ రాష్ట్రంలో. దేవుని స్వరాన్ని విని మీలో ఎప్పుడు ఎవరికైనా పిఎం సామ్యుయల్ గారి జీవిత చరిత్ర దొరికితే చదవండి. నా జీవిత యాత్ర మొదటి భాగం, నా జీవిత యాత్ర రెండవ భాగం. మీరు పుస్తకం చదువుతున్నంతసేపు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని మండిస్తాడు. అయిపోయిన తరువాత కూడా మీ హృదయాన్ని ప్రభు కొరకు రగిలిస్తాడు. దేవుడు ఆయనకి ఇవ్వబడినటువంటి ఇచ్చినటువంటి పిలుపది. దైవజనులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క పిలుపును గురించి జ్ఞాపకం చేస్తూ. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి దేవుని పిలుపు చొప్పున రావడానికి మొదలుపెట్టినప్పుడు డబ్బులు లేవంట. వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఎవరిలో కర్ణాటక నుండి వచ్చిన సహోదరుడు ఒక ఆయన టికెట్ కొని జేబులో పెట్టాడంట. జేబులో టికెట్ చూస్తే దాని మీద మచిలీపట్నం అని ఉందంట. అప్పుడు ఆయన మొట్టమొదటిగా వచ్చి మచిలీపట్నంలో దిగారు. ప్రభువు పిలిస్తే మన ప్రతి అవసరత తీరుస్తాడు. ప్రభువు పిలిస్తే నిన్నేమి విడిచిపెట్టడు. దేవుని పిలుపులో నీవు, అందుకే దేవుని స్వరమును విని. ఎవరైనా మీతో దేవుడు నాతో మాట్లాడారు అన్న మాట మాట్లాడితే వినబడితే మీకు వినండి. కాస్త కళ్ళు పెద్దవిగా పెట్టి చూడండి. అవునా? ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, టైం అయిపోతుంది. ఒకవేళ ఈ దినాల్లో ప్రతి ఒళ్ళు దేవుడు నాతో మాట్లాడారంటున్నారు, అది కూడా మళ్ళా చీప్గా ఎవరైనా మాట్లాడుతుంటే అది కూడా గ్రహించండి. నా గొర్రెలు నా స్వరమును వినును. దైవజనుడు ఒక మారు ఆ మాట పలికినప్పుడు మీకు అర్థమైపోతుంది దేవుడు మాట్లాడారా అని. ఉట్టోళ్ళు వచ్చి కూడా దేవుడు నాతో మాట్లాడాడు అన్నప్పుడు అప్పుడు కూడా మీకు అర్థమైపోతుంది ఇతనేదో అంటున్నాడు కానీ ఇదేదో మొత్తానికి నమ్మశక్యంగా లేదు అని గుర్తించే కృప దేవుడు మీకు ఇస్తాడు. అసలు ఆ మాత్రం గుర్తించకపోతే మీరు విశ్వాసులేంటి, మేము సేవకులు ఏంటి మీరు చెప్పండి. ఏమా మీరు చెప్పండి? ఆ మాత్రం మీరు గుర్తించకపోతే దేవుని స్వరాన్ని ప్రభువు మాట్లాడాడని ఒక దైవజనుడు చెప్పినప్పుడు నిజమే ఈయన దేవుని స్వరాన్ని విన్నారు, ఈమెతో దేవుడు మాట్లాడారు అన్న నిశ్చయతలోనికి మీరు రాకపోతే ఇంకా మీరు ఇన్ని దినాలు మందిరానికి వచ్చి ఉపయోగం ఏంటి? గుర్తించలేమా? నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరిని కై అలంకరించి సిద్ధపడు వధువు సంగమా. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. పాడండి. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచిన మరువవచ్చును. తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచిన మరువవచ్చును. ప్రభు నిన్ను మరువాడు, మరువవద్దు ప్రభు యేసుని. ప్రభు నిన్ను మరువాడు. పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో మరిని కై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో మరిని కై అలంకరించి
తన పిల్లను కాచుకోను ప్రేమతోడా గెలచి నా కోడిని పోలి రెక్కల క్రింద తన పిల్లను కాచుకోను ప్రేమతోడా గెలచి నా కోడిని పోలి నాడు ప్రభు నిన్ను ఉంచు ప్రభు యేసుని చాడు ప్రభు నిన్ను అనుసరించు ప్రభు యేసుని పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరినికై అలంకరించి తప్పడు వధువు సంగమా ఆమేన్ 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 స్పందించే బిడ్డలు కావాలి. పేతురు వెడతావా, వలలు వేస్తావా, లోపలికి వెడతావా అంటే పేతురు అంటున్నాడు, అవునయ్యా రాత్రంతా శ్రమ పడ్డాము కానీ మాకేమీ దొరకలేదు. అయినను అది దేవునికి స్తోత్రం. మందిరములు మనం ఆయన మాట చొప్పున కట్టుదుముగాక, సువార్త కొరకు ఆయన మాట చొప్పున పరిగెత్తుదుముగాక, దైవ చిత్తమున ఆయన మాట చొప్పున నెరవేర్చుదుముగాక. ఆయన మాట మనకు ఎక్కడ దొరుకుతుంది? సినిమా హాల్లోనా? చెప్పండి. దేవుని మందిరం. అరే పాలు విడిచిపెట్టాడంట బిడ్డ. ఎవరాయినా? అబ్బా చెప్పండమ్మా. సమూయేలు వాడిని భుజాన వేసుకుని వచ్చి ఎక్కడ పడేసింది? ఎందుకు? దేవుని మాటలు వినాలని, దేవుని స్వరమును వినాలని, దేవుని పాటలు వినాలని, దేవుని సన్నిధిలో ఎదగాలని. దేవునికి స్తోత్రం. జావా నేర్చుకున్నావా? కంప్యూటర్ నేర్చుకున్నావా? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, మా పిల్లోడికి 1 సంవత్సరం గారు ఫోన్ అంతా చెప్పండమ్మా హాఫ్ రేట్ చేస్తున్నాడట. రేపొద్దున నీకు హాఫ్ రేట్ చేస్తాడు. ఇంకో విచిత్రం చెప్పండి, ఈ దినాల్లో మంది వర్తమానం శుభవార్తలో వస్తుంది గురువారం 1:30 నుండి 2 గంటల వరకు. అయ్యా ఒక ఆవిడ ఫోన్ చేసింది. అయ్యా అంది, ఏ ఊరు చెప్పింది? తోట తోకల వారిపాలెం అంట. అయ్యా అంద, ఏమ్మా అన్న ప్రార్థన చెయ్యి అయ్యా అంది. ఏంటంటేనంట, కొడుకు సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడంట, అది దొరకాలని నేను చేయాలంట. నేనన్నానమ్మా ఏం చేస్తాడు కొడుకు అన్న, డిగ్రీ చదువుతున్నాడంట. నేనన్నానమ్మా నువ్వేమనుకోనంటే అది దొరకకుండా ఉండాలని ప్రార్థన చేస్తానన్న. ఏంటయ్యా అట్ట అంటున్నావు అంది. నేనన్నాను అది దొరికిందో వాడు నీకు దొరకడు రేపటి నుంచి చెప్పండి. మేము కూడా చాలామంది డిగ్రీ పిల్లల్ని పెంచాం, ఇప్పుడు కూడా పెంచుతున్నాం. ఆ బీటెక్ చదివి అందులో మార్కులు ఉంటాయంట వీళ్ళకి. నేను వెళ్ళి ప్రిన్సిపల్ హెచ్ఓడి గారిని అడిగా, అయ్యా మరి సెల్ కొనమంటున్నారు పిల్లలు నిజమేనా అంటే, పాస్టర్ గారు దాని ద్వారా వచ్చేది 1 మార్క్ అయితే పోయేది 10 మార్కులు అన్నాడు. వింటున్నారా? ఊరినట్టు చూస్తున్నారా? వచ్చేది 1 మార్క్ అయితే పిల్లలు దేవుని స్వరాన్ని వినాలి, దేవుని మాట చొప్పున అనాలి. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని మాట చొప్పున వెడుతున్నానండి. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని చదవమ్మా. ఆయనతో చెప్పాను. ఎంత బాగుందో, నేను ముందుకు వస్తే ఆయనకు బాధలు వచ్చినట్టున్నాయి. వారు అలాగు చేసి అనండి అందరు. మమ్మ అనేది గుంటూరు జిల్లా వాళ్ళు, మరి గోదావరి జిల్లా వాళ్ళు అలాగు ఏలాగు అంటారంట. అంతేనండి, మాకు అక్కడ కృష్ణాలో ఆలాగు అనే పదం ఎక్కువ వాడరు. బైబిల్లో కూడా తర్జుమా చేసేటప్పుడు ఆయా ప్రాంతాల బిడ్డలు చేశారు కాబట్టి కొన్ని చోట్ల అట్లా వాడారు. చూసారా, పెనిమిటి అని రాయబడింది. మీరు అంటారా పెనిమిటి అని? ఇక్కడ అంటారా అయ్యగారు? సహజంగా వాడాం మనం, భర్త అంటాం. కానీ తెలంగాణలో వాళ్ళు పెనిమిటి అనే పదం వాడతారు. కాబట్టి తర్జుమా చేసిన దాన్ని బట్టి కొన్ని పదాలు పడ్డాయి. వారు ఏ పదం అయ్యగారు? రక్తభేది. భేదులు అనేటి పదం చిత్తూరులో వాడుతున్నారంట. మొన్న ఈ మధ్య ఒకడు పట్టుకున్నాడు, పాడి అని ఉందిగా బైబిల్లో, మీరు పెట్టేందుకు చేస్తున్నారంటున్నాడు. బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసినప్పుడు అప్పుడు బ్రాహ్మణ పండితులను వాడారు. వాడు క్యాస్కెట్ అన్న పదానికి బదులుగా
పాడి అనే పదాన్ని అక్కడ వాడాడు, అంతే తప్ప పాడి కట్టమని కాదు. పాడి మొహాలు కొంతమంది ఇంకా నయం పాడిగేది అనుకుంటా అనుకోలా. బుర్రలేని వాళ్ళు బుర్రలేనట్టుగా తర్జుమాలు చేస్తున్నారు, అట్లా కానే కాదు. బైబిల్ గ్రంథాన్ని మీరు చక్కగా భక్తితో చదువుకోండి, మీకు అర్థం కాకపోతే అయ్యగారిని అడగండి. మొన్న ఒక ఆయన వచ్చాడు, మొన్న ఒక పంతులమ్మ గారు టీచర్ అమ్మగారు వచ్చి, వాళ్ళ పాస్టర్ గారంట నీ గుండు సరి అయినదిగా ఉండాలని చదివాడంట. అమ్మా నీ గుండులో ఏముంది అంటున్నాడంట, గుండు అంటే ఇదని చెప్తున్నాడంట. ఈ గుండు కాదు అక్కడ, ఏ గుండు చెప్పండమ్మా, తూనిక గుండు, అక్కడ తూనిక రాయి. అందుకే ఎక్కడికి వెడుతున్నారో కూడా తెలియాలి, వాక్యాన్ని సరిగా విభజిస్తున్నారా లేదా, చక్కగా వర్తమానం అందించబడుతుందా లేదా. ఎక్కడ పడితే అక్కడ పొమ్మాకండి. ఇప్పుడైనా ఎప్పుడైనా ఆ మధ్యకాలంలో ఒక అమ్మాయి కనపట్టలేదు, ఏంటి అమ్మ అంటే మా మేనల్లుడు పెట్టాడండి అయ్యగారు ఇక్కడ అంటుంది. మేనల్లుడు పెట్టాడని దగ్గరగా ఉందని అక్కడ పోతుందంట. అట్లా మేనల్లుడు పెట్టాడని మేనగోళ్ళు పెట్టారని పోకండి, వర్తమానాలను చక్కగా వినండి. వారు అలాగు చేసి ఎలాగమ్మా, ఏసయ్య మాట చొప్పున వారు అలాగు చేసి ఎన్ని చేపలు నాన్న చెప్పు, చెప్పట్లా, అండర్లైన్ చేసుకోండి. నేను ఎక్కడికి పోయినా కొన్ని మాటలు చెప్తున్నాను అయ్యగారు, మీకు కూడా చెప్తా. మీరు పిల్లలు ఉన్నారే ఇట్లా రాసుకోవాలి. రాసినావా, నీ వయసుకి అన్ని కాదు, వర్తమానం అయ్యేలోపు 4-5 పేజీలు రాసేయాలి. 1వ తరగతి పిల్లలు 1 పేజీ రాయాలి, 2వ తరగతి పిల్లలు 2 పేజీలు రాయాలి, 10వ తరగతి పిల్లలు వర్తమానం అయ్యేలోపు చెప్పండి. ఉద్యోగం కాదు దాని బాబు వచ్చేస్తుంది మీకు, నిజమే చెప్తున్నాను అయ్యగారు. రాదా అయ్యగారు, అంత నోట్స్ రాసుకుంటే బిడ్డలు హల్లెలూయా. ఉద్యోగాల కొరకు మనం పరుగులెత్తడం కాదు, ఉద్యోగాలను మన దగ్గరికి పరుగెత్తుకొచ్చేటట్లుగా ప్రభువు చేస్తాడు. మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి. సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటూ అంటే అదే. మీరు దేవుని రాజ్యాన్ని వెదకండి అంటే దేవుని యొక్క వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆడపిల్లలు చూడండి చక్కగా రాస్తున్నారు, మగపిల్లలు రాయరు, అసలు రారు. మగపిల్లలు ఎక్కువ ఉండరు, మీ సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు. అయ్యగారు అమ్మగారు గోల్లు కలిగి పనిచేస్తున్నారు కాబట్టి ఉంటున్నారేమనుకుంటున్నా. చాలా సంఘాల్లో మగపిల్లలు లేరు అయ్యగారు. పరలోక రాజ్యంలో కూడా పురుషులు ఎక్కువ మంది ఉండరు, సారీ టు సే దిస్, గుర్తుంచుకోండి. పురుషులు లేని రాజ్యంగా ఉండాలని నా ఉద్దేశం కాదు, పురుషులు మగపిల్లలు ఎక్కువ దేవుని సన్నిధిని తండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని పేజీలు మీ పిల్లలు చదివారో రాశారో వర్తమానాలను చూడండి, దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మా సంఘంలో గడిచిన 25 నేను చూస్తున్నాను, వర్తమానాలు రాసిన పిల్లలందరూ పైకి వస్తున్నారు. నిజమే, వర్తమానాలు రాసిన పిల్లలందరూ దీవించబడుతున్నారు. మీరు లిటరల్గా ఈ మాటలు తీసుకోవాలి. నన్ను పిలిచింది ఏదో పిలిచారు, నాకు గారెలు పెట్టకపోతే నేను బాధపడను, థమ్స్అప్లు ఇవ్వకపోతే ఇబ్బంది పడను, కానుక ఇవ్వకపోతే కంగారు పడను, మైకి పోయినా మైండ్ జడగొట్టుకోను, కానీ వర్తమానం వినకపోతే మాత్రం విపరీతమైన బాధ కలిగిపోద్ది. తెల్లారగట్టు 4:30 లేచాం. ఈరోజు మొవ్వ హై స్కూల్కి వెళ్ళి, ZPH స్కూల్కి వెళ్ళి 6 నుండి 9 వరకు A to Z నీట్గా క్లీన్ చేసి వచ్చాం. మనం క్లీన్ చేసేది వేరు, అక్కడ వాళ్ళు క్లీన్ చేసేది వేరు, శుభ్రంగా. కాళ్ళు అందుకే వాచినాయి, ఎక్కువ గంటలు లేచి నిలబడ్డా. నో ప్రాబ్లం, మనం పని చేయాలి. ప్రభువు మనకు పని అప్పచెప్పాడు. అబ్బా పావు భక్తుడైన పేతురు అంటున్నాడు, అయినను నీ మాట చొప్పున వలవేతుమని చెప్పి వారాలాగు చేసి ఎన్ని చేపలంట చెప్పండి, పడతాయా పడవా? ఇంతకుముందు పడ్డాయా, ఇప్పుడు ఎన్ని పడ్డాయంట? అసలు ఎట్లా పడి ఉంటాయో అయ్యగారి నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను ఏసయ్య మాట చొప్పున వెళ్ళి వల వేయడంలోనే చెప్పరండి చేపలన్నీ పోటీ పడి ఉంటాయి. ఏమని అటు పోయే చేపలన్నీ చెప్పరేమ్మా, ఇటు తిరిగి డైరెక్షన్లను మార్చగలిగిన దేవుడు మన ఏసయ్య, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మన ఏసయ్య, స్థితిగతులను మార్చగలిగిన దేవుడు మన ఏసయ్య. హల్లెలూయా. పోయే పోయే చేప కూడా చెప్పండమ్మా, ఇటు తిరిగి అటు పరిగెత్తే చేప ఇటు పరిగెత్తుందంట, పోటీ పడి దూరిపోతున్నాయంట దేంట్లో చెప్పండి. రావా, ఎవరి మాట చొప్పున? చేపలు దేవుని మాటను వింటున్నాయి, కోళ్ళు దేవుని మాటను. పేతురు కోడి 3 కుయ్యక మునిపే ఎవరు విన్నట్టు అక్కడ దేవుని మాట? అప్పుడు యెరూషలేములో ఎన్ని కోళ్ళు లేవు అయ్యగారు చెప్పండి? 10 కూస్తే అక్కడ ఇంకేమైనా ఉందా? లేదు.
ఎన్ని కోళ్లను కుయ్యమన్నాడో అన్ని కోళ్లే కూసిని అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్వరం, యెహోవా స్వరము లేళ్లను ఏనజేయునన్నాడు. దేవునికి స్తోత్రం. గర్భవతిగా ఉన్నావా, నీవేమీ కంగారు పడక్కర్లా, ప్రభువు నీ కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుని స్వరము శక్తివంతమైన స్వరము. చేపల యొక్క డైరెక్షన్ ఎడిదిప్పింది, వల వైపు త్రిప్పేసిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు మన కొరకు డైరెక్షన్స్ను మార్చేస్తాడు. ప్రభువు నీ కొరకు పరిస్థితులను మార్చేస్తాడు. ప్రభువు నీ కొరకు వాతావరణాన్ని మార్చేస్తాడు. ప్రభువు నీ కొరకు నీ భర్త జీవితాన్ని మార్చేస్తాడు. ప్రభువు నీ కొరకు నీ భార్య హృదయాన్ని మార్చేస్తాడు. ప్రభువు నీ కొరకు నీ బిడ్డల హృదయములను మార్చగలిగిన సమర్థుడు. కథంతా ఎక్కడున్నదంటే, నీవు వర్తమానాలను వినాలి. దేవుని మాటను, దేవుని స్వరాన్ని విన. బుడ్డి పిల్లోడండి, చిన్నపిల్లోడండి, పాలు విడిచాడంటండి, కానీ ఏమిన్నాడు? దేవుని స్వరాన్ని. అయ్యా మీరు నన్ను పిలిచారా అంటే ఆయన అన్నాడు, పిలవలేదు వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళా వెళ్ళాడు, అయ్యా మీరు నన్ను పిలిచారా అంటున్నాడు. ఎంత విధేయతో బిడ్డ దగ్గర, రే ముసలుడా, ఇందా అక్కడ అట్లాగే చేసావు, మళ్ళీ ఏంటి నాతో ఆడుతున్నావా అన్నాడా? అనలా, పిలిచారా అని దీనంగా, విధేయతగా. దీనులకు అండాయనే భక్తిహీనులకు చును, దీనులకు అండాయనే. సీతారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సీతారాతో నీ స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రం. గట్టి గట్టి చప్పట్లు కొడుతూ పాడు. స్తుతి గానము చేయుటయే పాడండి. వాక్యమును యాకోబుతో తప్ప వాక్యం ఎవరికుందో మీరు చెప్పండి. వాళ్ళు మాకు ఉందంటున్నారు, మాకుందంటమే కానీ దేవుని వాక్యమా? అది సత్యమా? దేవుని పిల్లలమైన మనకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరన్నా చదువుతారా? 150వ కీర్తనలో ఒక మాట అంటాడు, ఆయన భక్తులకు ఇవ్వబడిన ఇది వారి చేతుల్లో ఉన్నట్టు రెండంచులకు కలిగిన ఖడ్గము అంటాడు. చదువుతారు ఎవరన్నా టక్కనే? 150వ కీర్తనలు ఎక్కడ తగులుద్దు చూడండి. ఆ మాట గట్టిగా చదవరామ్మా. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకందరికీ ఘనత. మనకు ఘనత అంటాం అది, రెండు పేటల బంగారు తాడు కంటే. చెప్పండి చెప్పండి, ఇది బైబిల్ ఇటు నాన్న. మనకు ఘనత దేవుని యొక్క వాక్యం. ఆరు బంగారు గాజుల కంటే చెప్పండిరా, ఆరు బంగారు గాజుల కంటే చెప్పండి. ఆదివారమున మీరు తెల్లని చీర కట్టుకుని, నల్లని బైబిల్ పట్టుకుని ఇట్లా నడుస్తుంటే ఇది మనకు ఘనత.
దేవునికి స్తోత్రం. ఆయన భక్తులకు ఘనత ఇదే. దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. చదువుతున్నారా? చదవండి. అబ్బో, ఆయన మాట చొప్పున వేస్తేనంట ఎన్ని చేపలు. ఇక్కడ పర్యాయ పదాలు ఉన్నాయి. వలలు పిగిలినన్ని చేపలు, విస్తారమైన చేపలు, రాసులు పోసినన్ని చేపలు. ఆ మాటలన్నింటినీ మీరు అండర్లైన్ చేసుకోండి. కాసేపట్లో విస్తారమైన చేపలు పట్టిరి. చదువమ్మా. వలలు పిగిలిపోతున్నాయంట ఎన్ని చేపలు. ఎన్ని చేపలు ఇంకా చెప్పండి. వలలు పిగిలేనన్ని చేపలు. ఎన్ని చేపలు చెప్పండి. దొరికితే దొరకవా? ఎప్పుడు? మీరేంటి ఆ పిల్లలకు ఆడుకోమని ఆ సెల్ ఫోన్లు ఇమ్మకండి రా. విను 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 వినమనండి. పసిపిల్లలు కూడా వినిపించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడుకునే జ్ఞానం ఇక్కడ పొందాలి. వాళ్ళు వినాల్సిందే వాక్యం. విను విను విను. నిద్ర పెట్టమాకండి. చిన్నపిల్లలకు కూడా, కడుపులో ఉన్న పిల్లలకు కూడా వాక్యం వినిపించండి. హల్లెలు. ఆమేన్ అనండి. ఇక్కడ ఎవరు అంటున్నారు? మరీ వెళ్ళి అంటే వందనాలు అందంట. ఎవరితో? ఎలిజబెత్తుతో. వందన వచ్చినము వినగానే చెప్పండి ఏం చేసింది. మరి ఆ కడుపులో ఉన్న శిశువు అయితే ఈ పిల్ల ఏడితే ఎట్లా చూసే? ఏడుతుందండి. లాక్కున్నాను ఏడవని. ఏడ్చితే వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. దేవుని ఆత్మతో నింపబడి గంతులయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో అయ్యగారు ఉన్నారుగా, వాళ్ళ మామయ్య గారు. మవ్వా మన విశ్వాసి దైవజనులు, దేవుని బిడ్డ ఫిలిపంకులు గారు. ఫిలిపంకులు గారు ఇంటి ప్రక్కన ఒక ఇల్లు ఉంటుంది, డ్రాయింగ్ మాస్టర్ గారి ఇల్లు. ఆ మేడం గారు 83 ఏళ్ల వయసులో మొన్న మధ్య చనిపోయారు. నిర్మలాదేవి గారు. వాళ్ళ అమ్మ ఎస్తేర్ రాణి. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు సాక్ష్యం చెప్పింది. వాళ్ళ అమ్మగారు చెప్పిందంట, అమ్మా నువ్వు కడుపులో ఉన్నప్పుడు జిఆర్ పురుషోత్తమయ్య గారు మన సభలకు వచ్చారేమవ్వా. జిఆర్ పురుషోత్తమయ్య గారు చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడు నీవు కడుపులో ఉండి దేవుని ఆత్మతో నింపబడి గొంతులేసామమ్మా అని చెప్పిందంట. సువర్చలా రాణి ఎస్తేర్ కాదు. ఎంత గొప్ప సంగతి అండి. బిడ్డలండి, బిడ్డలు. ఆ తల్లిగారు చనిపోయినప్పుడు సువర్చల చెప్పిన సాక్ష్యం అది. నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడి గొంతులు వేశానట అని చెప్తుంది. అక్కడ ఒక బాప్టిస్ట్ పంతులు గారు ఒక ఆయన ఉండేవాడు మా దగ్గర. ఆయన ఒకరోజు నన్ను అడిగాడు, ఏంట్రా మీ సంఘంలో పిల్లలకు కూడా పరిశుద్ధాత్మ వస్తుందా అని అడిగాడు. నాకు అప్పుడు తెలియదు కదా, తర్వాత బైబిల్ చదువుతుంటే తెలుస్తుంది. పిల్లలకు కాదు, పసి పిల్లలు, గర్భస్థ శిశువులు కూడా దేవుని ఆత్మతో నింపబడతారు, దేవుని కృపతో నింపబడతారు, దేవుని శక్తితో నింపబడతారు. దైవ కృపతో నింపబడి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు మిమ్మల్ని ఆత్మతో నింపేస్తాడు. ఎన్ని చేపలు చెప్పండి. వలలు పిగిలిపోవచ్చుండగా వలలు పిగిలిపోతాయేమో అనుకున్నారంట. పిగిలిపోయినాయా? లేదనమ్మా. మాకెట్లా తెలుసాయి గారంటారా? పిగిలితే చేపలని పోయాయిగా, పోయాయిగా. పిగిలిపోతాయేమో అనుకున్నారు కానీ పిగలవు. పిగలనివ్వడు. పిలిచినవాడు నమ్మదగినవాడు, పంపినవాడు నమ్మదగినవాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. వలలు పిగిలిపోవునన్ని చేపలు. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. ఏం చేశారంట? సంజ్ఞలు. ఎప్పుడన్నా పక్క పాస్టర్ గారికి వందనాలు చెప్తున్నారు మీరు? కొన్ని సంఘాల వాళ్ళు చెప్పరు, వాళ్ళతో మాట్లాడరు మాట్లాడరు. ఈరోజు అయ్యగారు చెప్పారు, అయ్యా మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కలిసి మణిపూర్ కొరకు నిరసన శాంతి ర్యాలీ చేశామని. ఇంకా కొన్ని సంఘాలు కలిశారని. కలవాలా వద్దా చెప్పండి అమ్మా. వేరొక మనం చేయలేనప్పుడు ఇంకొకరిని పిలవాలి. నేను అమెరికాలో ఉంటే వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ కూడా ఉన్నారు చాదస్తం మంద. ఒకడు అంతమందిలో నన్ను పట్టుకుని అడిగాడు, వాట్ మేడ్ యూ టు కమ్ టు దిస్ కంట్రీ అన్నాడు. మా దేశానికి రావడానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చావన్నాడు. అంటే వాడు ఉద్దేశం ఏంటంటే డబ్బుకేనా అని. నేను ఈ వచనం తీసి చదవమన్నా, పాపం బయట ఉండేందుకు వాడినే చదవమన్నా. ఈ వాక్యం చదివినాక అర్థమైందా అన్న? అర్థమైంది అన్నాడు. కూర్చో అన్న. వలలులో చేపలు చెప్పండమ్మా ఎక్కువైపోయినాయి, విస్తారంగా ఉన్నాయి, లాగడం మా వల్ల కావట్లా. మీరు కూడా రండి. పాట పాడేటప్పుడు ఇంకొకళ్ళు పాట ఎత్తాలి. పాట పాస్టర్ గారే పాడుకుంటాడు అనుకోమాకండి.
పాట అమ్మగారే పాడుకుంటారు అనుకోకండి. అమ్మగారు పాట ఎత్తడంలోనే మీరు కూడా అందుకోవాలి. అది పదం కరెక్ట్గా అందుకోవాలి. దేవునికి స్తోత్రం. తానా అంటే అనాలి. బర్రన్ వచ్చేసారు వాళ్ళు, సైగిల్ చేశారంట. రండి రండి రండి, మా దగ్గర పెద్ద పెద్ద చేపలు పడ్డాయి, రండి. అండంలోనే ఐక్యత కలిగి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కొంతమంది అయ్యారు వాళ్ళ మనోహరాలు పాడుతుంటే తెగ కొట్టేస్తారు చప్పట్లో. ఇంకొకళ్ళు పాడితే మాత్రం ఆత్మ రాదు వాళ్ళకి. అదేనా? అట్లా కాదు, ఎవరు పాడినా మనం చప్పట్లు కొట్టాలి. మీరే అనుకో, మాకంటే పాస్టర్ గారులు కూడా వాళ్ళకి సంబంధించిన డైరెక్టర్ గారు కనుక స్టేజ్ మీద ఉంటే ఆత్మతో ఊగిపోతారు కొన్ని సహవాసాలు. అవునా కాదు అయ్యగారు? నిజమై కాదంటే కాదు చెప్పండి. వాళ్ళ సహవాసం అయ్యగారు కనుక వస్తున్నాడని వాళ్ళు చెప్తారు, మేము పలానా రోజు వచ్చేస్తున్నామని చెప్తే ఆ రోజు అంతా తయారైపోతారు, తెల్లని బట్టలు వేసుకుని ఆత్మతో భాషలతో ఊగిపోతారు. ఆయన వెళ్ళిన తర్వాత ఇంకొక పాస్టర్ గారికి పాటిచ్చినా కానీ ఓరి దుర్మార్గుడు నీకు ఇచ్చారా అన్నట్టుగా చూస్తారు. ఇదేనా న్యాయం, ఇదియేనా అని పాడాలి వాళ్ళ కోసం. అది కానే కాదు. మనుషుల కొరకు కాదు, మనం దేవుని కొరకు నిలబడాలి. అనేక సంఘములు కలిసి పనిచేయాలి, విశ్వాసులందరూ కలిసి పనిచేయాలి, స్త్రీలు పురుషులు ఏక మనసు కలిగి పనిచేయాలి, అన్ని కుటుంబములన్నీ కలిసి పనిచేయాలి. ఈ కులం ఆ కులంతో పని లేదు, అందరం ఏకాత్మ కలిగి పనిచేసినప్పుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి చెప్పండి, అతని గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం. హల్లెలూయా. ముందు లైన్లో నింపబడిన దేవుని ఆత్మే చెప్పండి. చివరి లైన్ వరకు కూడా ఉండిపోవాలి. చివరి లైన్లో ఉన్న వాళ్ళు కూడా పాటలు పాడాలి. చివరిలో కూర్చున్న వాళ్ళు కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. టాప్ టు బాటమ్ దేవునికి స్తోత్రం. నడినెత్తి నుండి అరి కాలు వరకు, శిరస్సు నుండి సిరి పాదము వరకు దేవుని ఆత్మతో మనం నింపబడిపోవాలంటే మనం ఐక్యత కలిగి పనిని చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంజ్ఞలు చేస్తే వాళ్ళు వచ్చారంట. ఇప్పుడు ఎన్ని పట్టారో చూడండి. వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి. ఎన్నమ్మా? రెండు దోనెలు. ఇప్పుడు వరుసనే చెప్పండి. ముందెన్నన్నాడు? విస్తారమైన అన్నాడు. ఇంకెన్నన్నాడు? వలలు పిగిలిపోయినన్నాడు. ఇప్పుడు ఎన్నన్నాడు? రెండు దోనెలు మునుగునట్లు. ప్రభు ఇవ్వడం మొదలు పెడితే మీకు విస్తారంగా ఇచ్చేస్తాడు నాన్న. హల్లెలూయా. విస్తారంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించేస్తాడు. ఇతరులు మీ మీద అసూయ పడేటంతగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆశ్చర్యపడేటంతగా అసలు మీరు చెప్పండి అయ్యగారు, ఈ పేతురికి యోహానికి ఏమనిపిస్తుంది అంటారు? ఒరే రాత్రంతా పడ్డాంగా మనం, ఒక్క చేపన్నా పడలేదే, ఇన్ని చేపలు ఎట్లా వచ్చి నేను వాళ్ళ బుర్రంతా తిరిగిపోతూ ఉండి ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ దృష్టి అంతా ఎవరి మీద ఉండి ఉంటుంది? ఏసయ్య మీదే. మొత్తానికి ఏసయ్య మాటలో ఏదో గొప్ప సంగతి, మొత్తానికి ఏసయ్య మాటలో ఏదో అద్భుతము, మొత్తానికి ఏసయ్య మాట వింటే ఏదో కార్యము జరిగి తీరుతుందని చెప్పేసి వాళ్ళకి విశ్వాసములో వృద్ధి చెందుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏసయ్య నామములో పాడరా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పొందుకుం నమ్మితే చాలు నీవు, పొందుకుంటావు శక్తిని నమ్మి, పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో. స్వస్థతనిచ్చే శక్తి కలిగినది.
వాక్యంలో శక్తి ఉందా లేదా? ఆయన వాక్యంలో శక్తి ఉందా లేదా? ఆయన మాటల్లో శక్తి ఉందా లేదా? ఆయన ప్రయాణంలో శక్తి ఉందా లేదా? ఆయన మాట విని వేయండి, వలలు ప్రభు కార్యాన్ని చేస్తాడు. స్తోత్రం. విస్తారమైన చేపలు పడ్డాయి, వలలు పిగిలేనని చేపలు పడ్డాయి, ఆశ్చర్యపోయేనని చేపలు పడ్డాయి. చదవండి చదవండి. తెచ్చేశారు బ్రదర్, ముగించేస్తున్నాను. ఎక్కడ తెచ్చారు? ఒడ్డుకు తెచ్చారు. ఒడ్డున ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు? నావ దిగేశాడు. ఎక్కడున్నాడంట? మోకాళ్ల మీద ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. వర్తమానం అందించి వీళ్ళనేమో పనికి పంపించాడు. ఆయన ఎక్కడున్నాడు? మోకరించి ఉన్నాడంట. పేతురు వచ్చే రావడంలోనే చేపల చుట్టూ తిరగట్లా, దోని చుట్టూ తిరగట్లా ఎక్కడికి వచ్చాడు? యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యో, ఇన్ని చేపలు పడ్డాయంటే చెప్పండి, నా ఎక్స్పీరియన్స్ కాదయ్యో, ఇది నా అనుభవము, ఇది నా చదువు, ఇది నా బలము, ఇది నా తెలివి, ఇది నా మూమెంటు, ఇది నా ముహూర్తం కాదయ్యో. నేను అన్ని ప్రయత్నాలు చేశాను, నాకేమీ దొరకలే. ఇన్ని చేపలు పడ్డాయంటే ఇది కేవలము, చెప్పండి, ఇది నీ కృపే. దేవునికి స్తోత్రం. ఇది కేవలము నీవిచ్చిన ధన్యతే, నా వల్ల జరిగింది అని బొక్కబోర్లుగా పడిపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఏమంటున్నాడమ్మా? ప్రభువా, ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపినయ్యో, నేను పాపాత్ముడను, నేను నీ దగ్గరకు ఉండడానికి కూడా అర్హుడను కాను ప్రభువు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చేపలు పట్టానని పోజులు కొడుతున్నాడా? హల్లెలూయా. కోటి రూపాయలు ప్రభువు మీకు ఇచ్చాడా? ఎగిరి పడమాకండి, దాన్ని అక్కడ పడేయండి. అంతే, యేసయ్య పాదాల మీద పడండి. దేవునికి స్తోత్రం. 10 కార్లు మీకు ఉన్నాయా? కార్లు అక్కడ పడేయండి, ప్రభు పాదాల మీద పడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలను ప్రభు ఆశీర్వదించి దేశ దేశాల్లో దిపుతున్నాడా? వాళ్ళని అక్కడ ఉంచండి, ప్రభు పాదాల మీద పడండి. పాడిగేదని కనుక ప్రభు ఇస్తే, కొంతమందికి అండి ఒక్క పాడు రెండు పాడిగేదలు ఇస్తే ఎక్కడ కుదురుతుంది పాస్టర్ గారు అంటున్నారా? ప్రభు అంటాడు, అంత కుదరపోతే రామ్మా, కుదిరేటట్టు నేను చేస్తాను. అనలేడా? చెప్పండమ్మా. అనగలిగినా ఎంత గొప్ప ఆశీర్వాదం నీకు ఇచ్చిన, మనం ఆయన పాదముల చెంతకు పరిగెత్తుకుని వచ్చుదుముగాక, ఆయన పాదముల మీద పడుదుముగాక, మనకు జరిగిన అద్భుతములన్నీ మనలను పాప పశ్చాత్తాపములకు నడిపించునుగాక, మన ఆశ్చర్య కార్యములన్నింటినీ మనలను ప్రభువునకు నడిపించునుగాక. అందరు కనులు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభు, ఒక ఆశ్చర్యమును జరిగించండి అయ్యా, ఒక అద్భుతమును జరిగించండి అయ్యా. ఏమీ లేని చోట చేపలను పరిగెత్తికి చేయగలిగిన వాడా, ఏమీ లేని చోట అన్ని ఉన్నట్లుగా చేయగలిగిన వాడా, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడా, అద్భుత కార్యములు చేయగలిగిన వాడా, మహత్కార్యములు చేయగలిగిన వాడా. కృపను చూపండి నాయన, అద్భుతమును చేయండి నాయన, ఆశ్చర్య కార్యమును జరిగించండి స్వామి. ఈ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యమును జరిగించండి అయ్యా, ఈ కుటుంబాల్లో గొప్ప కార్యమును జరిగించండి అయ్యా. ఎక్కడ లేవనుకుంటున్నారో అక్కడ సర్వ సమృద్ధిని మీరు అనుగ్రహించగలిగిన దేవుడవు నాయన. ఒక ఆశ్చర్య కార్యముని రాత్రి కూడా జరిగించండి స్వామి. ప్రతి నోరు తెరవబడాలి, ప్రతి నోరు తెరవబడాలి. అందరూ ప్రార్థించడం మొదలు పెట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, మహోన్నతమైన కార్యాలు, కృపా కార్యములు ఈ రాత్రి కూడా ప్రభు జరిగించగలిగిన సమర్థుడే. నీ జీవితములో, నా జీవితములో, మన జీవితములో కోరుకో ప్రభువుని. అలసిపోయావా? ప్రభు వైపు చూడు. అలసిపోయావా? వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకో. అలసిపోయావా? ఆయన వైపు తిరుగు. ప్రభు నీ జీవితంలో అద్భుతమును చేసే రాత్రి ఈ రాత్రి. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. రగిలించబడండి, మన్నించబడండి, కృపను పొందండి, ఆత్మతో నింపబడండి, శక్తితో నింపబడండి, ధైర్యంతో నింపబడండి, యోగ్యతతో నింపబడండి. ఓ విస్తారమైన, విస్తారమైన చేపల రాశిని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. వలలు పిగులునని ఆశీర్వాదములు ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలోనే కొంగ కొట్టండి ఎవరన్నా నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను మహోన్నతుడా నీ కృపలో నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయు మూడు బారిన జీవితాలను మూడు బారిన జీవితాలను చిగురింపజే గలవు నీవు మూడు బారిన జీవితాలను చిగురింపజే జీవిత ధన్యతయున్నది ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత అందరము చేతులు పైకెత్తి ప్రభువును స్తుతించుదము. హల్లెలూయా హల్లెలూయా. కృమరించండి నాయన, కృపను కృమరించండి నాయన, బిడ్డలను దర్శించండి నాయన, బిడ్డలను కనికరించండి నాయన. విస్తారమైన దీవెనలు, పట్టజాలనని దీవెనలు, వలలు పిగులునని దీవెనలు, రాసులు పోసినని దీవెనలు నిండారులుగా బిడ్డల మీద కృమరించండి స్వామి. ఈ రాత్రి కూడా బిడ్డలను దర్శించండి నాయన, ఈ రాత్రి కూడా బిడ్డలను ధైర్యపరచండి నాయన, ఈ రాత్రి కూడా బిడ్డలను ఆశీర్వదించండి నాయన. శ్రేష్టమైన నీ కృపతో, ఆశ్చర్యమైన నీ కృపతో బిడ్డలను మీరు నింపండి 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 నాయన, 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 నింపండి నాయన. పరిశుద్ధాత్ముడా బిడ్డలను కనికరించండి నాయన, బిడ్డలకు నీ కృప చూపండి నాయన, కనికరించండి. కనికరించండి కనికరించండి స్వామి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు నాయన. మీ దాసు ద్వారా ఎంతో దివ్యమైన మాటలు ప్రభువ మాకు అందించాడు. నిరాశతో ఉన్నటువంటి అయ్యా ఆ పీతురు ఆ ఉదయకాలంలో ప్రభా ఒక మంచి ఉద్దేశంతో అక్కడ బోధించడానికి వచ్చి నీ బోధ విన్నారు. అంత మాత్రమే కాదు, నీకు వారు లోబడ్డారు ప్రభా, గొప్ప అద్భుతాలు చూశారు నాయన. అనిస్తావు ఆ సముద్రం మొదలుకొని నాయనా
వారి జీవితాంతం వరకు అద్భుతాలు అద్భుతాలు వారి జీవితము నాయన. వారు ఎక్కడికి వెళ్ళినా అనేకుల జీవితాలు అద్భుతాలు చేయడానికి కారుకులయ్యారు తండ్రి. నీ స్తోత్రం తండ్రి. నీ దాసుని బలముగా వాడుకున్నదికి నీ స్తోత్రం. ఎవరైతే నిరాశతో వచ్చారో ప్రభా అయ్యా ఓడిపోయినైనా రాత్రంతా ప్రయాసపడి ఏమీ దొరకలేని పరిస్థితులు ఎవరై ఉంటే తండ్రి, ఎస్ లార్డ్ వారు దోనిని నింపినట్లుగా హరి సమృద్ధితో నింపండి, ఆరోగ్యంతో నింపండి ప్రభు. కొరత లేకుండా చేయి నాయన, అద్భుతాలు చేయవాడారు ఇస్తావు. నీ దాసుని ఇంకా బలపరచు వాడుకోండి తండ్రి. అయ్యా వారికి ఇచ్చిన పరిచర్యని కుటుంబాన్ని వారు నడిపిస్తున్న ప్రభు ఆర్గనైజేషన్ తండ్రి అద్భుతంగా ఆశ్రయించగలిగిన అనేకులకు చేయాలి. ఏసయ్య నామలో వచ్చున్నాము తండ్రి.